మనోడని చంద్రబాబును వదిలేశావా కొరటాల శివ? పోసాని కామెంట్. దర్శకుడు, నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబు ఏమాత్రం బాధ్యుడు కాదన్న రీతిలో సాగుతున్న ప్రచారాన్ని పోసాని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని మోదీని మనిషిగా మార్చాలంటూ దర్శకుడు కొరటాల శివ చేసిన ట్వీట్ పైన పోసాని కృష్ణ మురళి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు మరొకరిని ప్రశ్నించే నైతిక అర్హత ఎక్కడుందని పోసాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో పాలకులు నిజాయితీగా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. పాలకులు నిజాయితీగా పనిచేస్తే వచ్చే రూపాయితోనే కడుపు నిండిపోతుందని అన్నారు. పాలకులు అవినీతి పరులైనప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదని అన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా నిధులు అడిగితే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోందన్నారు. మోదీ మాట తప్పిన మాట నిజమేనని, కానీ అదే సమయంలో చంద్రబాబు కూడా ప్రజలను మోసం చేసి వంచారు కదా అని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఉద్యోగం లేని నిరుద్యోగులకు 2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు కనీసం ముచ్చటగా 3 నిరుద్యోగులకైనా డబ్బు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇది మాట తప్పడం కాదా, ప్రజలను మోసం చేయడం కాదా అని పోసాని నిలదీశారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి విలువలతో బతుకుతూ మార్గదర్శకంగా ఉండాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 20 పైగా ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అంటే ఒట్టేసిన ప్రజలను వంచడం కాదా అని పోసాని నిలదీశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించడం రేవంత్ రెడ్డి 50 లక్షల నగదుతో దొరికిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు మోరల్ వాల్యూస్ ఎక్కడున్నాయని ప్రశ్నించారు పోసాని. దర్శకుడు కొరటాల శివ తనకు మేనల్లుడు అవుతారని, మోదీని మనిషిగా మార్చాలంటూ మాట్లాడిన కొరటాల శివ మరి చంద్రబాబు గురించి ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు తన కులం వాడు కాబట్టి ప్రశ్నించకుండా వదిలేస్తున్నావా అని కొరటాల శివను పోసాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ మరోవైపు కేంద్రం బిర్యానీ పెట్టలేదని అడిగే అర్హత ఎక్కడుంటుందని పోసాని నిలదీశారు. చంద్రబాబులో నిజాయితీ లేకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇబ్బంది పడుతోందని పోసాని వ్యాఖ్యానించారు.